హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగు దేశాల ముప్పు కారణంగా భారతదేశం ముందుగుండు సామాగ్రిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో భారతీయ రక్షణ పరిశ్రమ అనేక రహస్య ఆయుధాలను తయారు చేస్తుంది అందులో భాగంగా అత్యంత రహస్యమైన ఖాళీ ఫైవ్ థౌజండ్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తుంది లేజర్ ఆయుధంగా ఖాళీ ఫైవ్ థౌజండ్ ఆయుధం లేజర్ ఆయుధంగా పనిచేస్తుంది లేజర్ ఎంతో ప్రాణాంతకమో అంతకన్నా ఈ ఆయుధం ప్రాణాంతకం అదనపు సేఫ్టీ ఫీచర్లతో సరికొత్తగా మార్తీ సియాస్ ప్రయోగానికి మూలం ఈ ఆయుధాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో డాక్టర్ చిదాంబరం ఈ తయారీకి నాంది పలికారు లేజర్ మూలంతో ఈ ఆయుధానికి ముందు భాగంలో ముక్కు వంటి ప్రోగ్ ఉంటుంది అధిక సామర్థ్యం ఉన్న ఎలక్ట్రాన్లను ఇందులోని ఎక్స్రే కిరణాలు ఉత్పత్తి చేస్తాయి ఇందులో కిలో ఆంపియర్ లీనియర్ ఇజెక్టర్ వీటిని గ్రహిస్తుంది దీనినే ఖాళీ అంటారు ముఖ్యంగా ఈ ఖాళీ ప్రాజెక్టు పరిశ్రమల అవసరాల కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందించారు అయితే రాను రాను కాల గమనంలో ఇందులోని శక్తిని అంచనా వేసి దీనిని యుద్ధ ఆయుధంగా వినియోగంలోకి తీసుకువచ్చారు ఖాళీ ఆయుధ కుటుంబం ఖాళీ శ్రేణిలో కాళీ ఎనభై ఖాళీ రెండు వందలు ఖాళీ థౌజండ్ ఖాళీ టెన్ థౌజండ్ మరియు ఖాళీ ఫైవ్ థౌసండ్ వంటి ప్రాజెక్టులతో ఆయుధాలు కలవు ఇవి టార్గెట్ మీద దాడి చేయడానికి ఎంతో శక్తివంతమైనవిగా పనిచేస్తాయి శక్తివంతమైన లేజర్ కిరణాలు ఇందులో అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణాలను వినియోగించారు తద్వారా శత్రులు ఉన్న క్రాఫ్ట్లను లేదా వారు ప్రయోగించిన మిస్సైల్ను నాశనం చేస్తాయి సాఫ్ట్ కిల్లర్ దీనిని సాఫ్ట్ కిల్లర్ అని పిలుస్తారు ఎందుకంటే మరే ఇతర వాటితో పోల్చినప్పటికీ ఇది ఎంతో ఖచ్చితంగా శత్రువులను అంతం చేస్తుంది గాలిలో ఉన్న శత్రుల విమానాలను మరియు మిస్సైల్ను అతి తక్కువ కాలంలో ఊహించని వేగంతో వాటిని నేలపాలు చేస్తుంది శక్తి ఈ ఖాళీ ఆయుధానికి శక్తి ఎలా వస్తుంది అనుకుంటున్నారా ఇందులో ఉన్న కెపాసిటర్లోని లోని సేవ్స్ నిండా నీటితో నింపాలి ఇదే దీని ఇంధనం మైక్రోవేవ్ గన్ ఈ ఖాళీ ఆయుధం మీద ఒక మైక్రోవేవ్ గన్ ఉంటుంది ఇందులోని పాయింటర్ శత్రువుల మీద ఫోకస్ చేసి తర్వాత కంప్యూటర్ నుండి వాటిని అంతం చేయడానికి కావలసి సంకేతాలను ఇస్తే రేస్ వాటిని గుర్తించి శత్రువును క్షణిక కాలంలో అంతం చేసేస్తుంది అయితే ఈ ఖాళీ సాఫ్ట్వేర్ ను తేజస్ లో వినియోగించడానికి డిఆర్డిఓ ప్రయోగాలు జరుపుతుంది ప్రయోగ విషయంలో ఏ సందర్భంలో దీన్ని ప్రయోగిస్తే ఈ ఆయుధాన్ని ఉపయోగించిన మరిన్ని వాటిని ప్రభావితం అంతే అంతేకాకుండా ఆయుధం యొక్క బరువు కూడా ఇందులో ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి మరింత శక్తిని ప్రదర్శించడానికి ఆయుధం యొక్క బరువును బట్టి ఇంధనాన్ని నింపాలి ఉంటుంది ఖాళీ ప్రాజెక్ట్ విమానంలో భారతదేశపు గగనత వాయు నిఘా విభాగం వారి ఈ ఖాళీ సాఫ్ట్వేర్ను ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్లో వినియోగించుకున్నారు మరికొన్ని సంవత్సరాల్లో ఖాళీలోనే ఉన్న మైక్రోవేవ్ గన్ వంటి ఖాళీకి సంబంధించి ఇతర ఆయుధాలను ఇందులో వినియోగించారు చైనాతో ముప్పు అత్యంత ముప్పును ఎదుర్కొంటున్న పొరుగు దేశమైన చైనాను అదుపు చేయడానికి ఈ ఖాళీ ప్రాజెక్టు ఎంతగానో అవసరమవుతుంది ఇండియన్ డిఫెన్స్ తెలిపింది ఘోరమైన ఆయుధం ఈ ఆయుధం గురించి చెప్పాలంటే అత్యంత ఘోరమైన ఆయుధం అని చెప్పవచ్చు కాబట్టి భారతీయ వాయు దీని పరంగా మరింత శక్తివంతమైనగా తయారైందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి